చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. అంటే తెలుగుదేశం పార్టీ ఎన్నటిదాకా సీరియస్గానే తీసుకుంటుంది అనుకున్నాం కానీ, ఎందుకంటే మొన్న రాధాకృష్ణ గారు రాసిన దాని ప్రకారం అయితే 2 వారాల క్రితమో 3 వారాల క్రితమో ధనవంతులైనటువంటి వాళ్ళు వస్తున్నారు రెడీలో కోటీశ్వరులు అని చెప్పి చెప్పింది. ఇద్దరు దాకా ఇద్దరు ముగ్గురు దాకా అడుగుతున్నారు అని. అది నిజమైతే గనక ఇప్పుడు సీరియస్గా తీసుకుని ఉండొచ్చు. కానీ ఇప్పుడు తాజాగా బయటకు వచ్చిన పేర్లు వరలరామయ్యను కోనేరు సురేష్. మళ్ళీ వరలరామయ్య గారి పేరు వచ్చిందా? వరలరామయ్య కోనేరు సురేష్ అంటే ఏంటంటే ఊరికినే పోటీ మేము కూడా పెట్టామని పెట్టడం కోసం, ఇలాగ పంచమర్తి అనురాధలాగా ఏమన్నా అనుకోకుండా వస్తే వచ్చినట్టు అన్నటువంటి. అయితే అనురాధకి ఇక్కడికి ఉన్న తేడా ఏంటంటే, అనురాధ టైంలో 4 ఓట్లు చాలు అక్కడ. ఆ 4 ఓట్లు తక్కువ ఉన్నాయి కదా అనుకుంటే ఆ 4 వైసీపీ వాళ్ళు అట్టేశారు కాబట్టి సరిపోయింది. రెండోది సెకండ్ ప్రయారిటీ ఓటు అవన్నీ కూడా అక్కడ కౌంట్ అయినాయి కాబట్టి అక్కడ అనురాధకి బెనిఫిట్ అయింది. సెకండ్ ప్రయారిటీ ఓట్స్ వీటిని బేస్ చేసుకుని ఉన్నప్పుడు, అంటే నెక్స్ట్ వచ్చే వాళ్ళకి సెకండ్ ప్రయారిటీ ఓట్లు వీటి దగ్గరికి వచ్చేటప్పుడు, అనురాధకి వచ్చేటప్పటికి ఆ 4 ఓట్లు యాడ్ అవ్వడం అన్నటువంటిది వీళ్ళ 23 అట్లాగే ఉండి, అంటే వీళ్ళ 4 అట్టు వెళ్ళారు, దానికి బదులుగా అటు నుంచి 4 రావడం అన్నటువంటి దానివల్ల సాధ్యమైపోయింది. వీళ్ళ దాంట్లో సెకండ్ ప్రయారిటీ ఓట్స్ని పట్టించుకోకపోవడం, వాళ్ళకి జాగ్రత్తగా దాంట్లో కాన్సన్ట్రేట్ చేయడం సాధ్యమైంది. అయితే ఇక్కడ అంత నెక్ టు నెక్ సిచ్యుయేషన్ లేదు. ఇప్పుడు ఉన్నటువంటిది దాదాపుగా 44 నుంచి 50 ఓట్లు కావాలి ఇక్కడ ఒక్కొక్క 44 మామూలుగా అయితే. కానీ ఇక్కడ వీళ్ళని గనక రేపు పొద్దున్న సస్పెండ్ చేస్తే, అంటే వీళ్ళకి రాజీనామాలు ఆమోదించితే గనక అప్పుడు దగ్గర దగ్గరగా, అంటే ఆమోదించడం అయితే ఖాయంగానే కనబడుతుంది అక్కడ లెక్క ప్రకారం. అందులో మళ్ళీ